టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సేవాగ్ పై నెటిజన్లు మండిపడుతున్నారు సెటైర్లు పేరిట వీరేంద్ర సేవాగ్ కించ పరుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ మాజీ క్రికెటర్కు సహచర ఆటగాళ్ల పట్ల గౌరవం లేదని ట్రోల్ చేస్తున్నారు సభ్యతా సంస్కారం మరిచి నోటికి ఎంత వస్తే అంత మాట అంటున్నాడని ఘాటుగా విమర్శిస్తున్నారు అయితే ఐపీఎల్ టూ ట్వంటీ సందర్భంగా వీరికి భౌతిక్ షో పేరిట సేవాగ్ ప్రతి మ్యాచ్పై తనదైన శైలిలో ప్లేయర్స్ని ట్రోల్ చేస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ ఫిట్నెస్ విషయాన్ని ప్రస్తావిస్తూ అతను అని పిలిచాడు ఇది రోహిత్ శర్మ అభిమానులకు తీవ్రంగా ఆగ్రహం తెప్పించింది దాంతో వారు సోషల్ మీడియా వేదికగా సేవాగ్ తీరును తప్పబడుతున్నారు చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్కు తొడ కండరాల గాయం కారణంగా రోహిత్ శర్మ దూరమయ్యాడు దాంతో పొలార్ తాత్కాలిక కెప్టెన్గా ముంబై జట్టును నడిపించి అద్భుత విజయాన్ని అందించాడు చెన్నై స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన ముంబై అనంతరం ఇషాన్ కిషాన్ డికాకి ఇద్దరు మంచి బ్యాటింగ్ ఆడి పది వికెట్లతో విజయం అందుకుంది ముంబై ఈ మ్యాచ్లో తనదైన శైలిలో మాట్లాడుతూ సేవాగ్ వడాపావ్ లాంటి రోహిత్ శర్మ స్థానంలో సమోసా లాంటి సౌరభ్ తివారి వచ్చాడు రోహిత్ శర్మ ఆడలేదు వడాపావ్కు గాయమైతే ఏం జరుగుతుంది ఆ స్థానాన్ని సమసభావ్ తీసుకుంటుందంటూ చెప్పుకోవచ్చాడు ఈ కమెంట్స్పై పై రోహిత్ శర్మ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అబ్బో తమరికి సిక్స్ ప్యాక్ ఉన్నట్లు మాట్లాడుతున్నారు కదా అని ఒకరంటే ఫిట్నెస్ గురించి నువ్వే మాట్లాడాలి వీరుబాయ్ అని ఇంకొకరు కమెంట్ చేశారు ఒకరిని అనే ముందు నీ లోపాలని సరిచూసుకొని మరికొందరు విమర్శించారు సేవాగ్ను విపరీతంగా అభిమానించే వాళ్ళమే కానీ అతని వ్యాఖ్యల పట్ల సిగ్గుపడుతున్నామని కొంతమంది అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక సేవాగ్ అయితే ఇందులో ధోనిని కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ చేశాడు నేను ఇండియన్ టీం నుంచి రిటైర్డ్ అయ్యాక మళ్ళీ ఐపీఎల్ నుంచి కూడా తప్పుకున్నాను దానివల్ల ఒక యంగ్ క్రికెటర్కి మంచి అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది నాలో సత్తా అయిపోయి రిటైర్డ్ అవ్వలేదు ఇండియన్ టీం భవిష్యత్తు ఆలోచించి నేను ఐపీఎల్ నుంచి తప్పుకున్నాను ఈ విషయం ధోని ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది ఇంకా ఇలానే వయసు అయిపోయిన ప్లేయర్స్ని తీసుకొని సిఎస్కే టీంని నడిపిస్తే ఏం చేయలేమని ఘాటుగా స్పందించాడు అసలు సేవాగ్ ఎందుకో ఈ మధ్య దొరికినప్పుడల్లా ప్లేయర్స్కి ఒకటే మ్యూజిక్ వేస్తున్నాడు ఇక గాయంతో ఐపీఎల్ లో రెండు మ్యాచ్లకు దూరమైన రోహిత్ శర్మకు ಕಟ್ಟಿ ಶಾಕೇತ ಎಲ್ಲಿ టీమిండియా అప్కమ్మింగ్ ఆస్ట్రేలియా టూర్ మొత్తానికి రోహిత్ శర్మ దూరమయ్యాడు రోహిత్ ఇషాంత్ గాయాలను తమ మెడికల్ టీం పర్యవేక్షిస్తుంది కోలుకున్న తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ప్రకటించింది అయితే రోహిత్ గాయాలపై పలు సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి రోహిత్ శర్మ ఆదివారం నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడని గాయం తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాక్టీస్ ఎలా చేస్తాడని అభిమానులు ప్రశ్నిస్తున్నారు ఇక గత రెండు ఐపీఎల్ మ్యాచ్లకు రోహిత్ శర్మ దూరమైనా సరే ముంబై ఇండియన్స్కు ఎలాంటి ప్రభావం పడలేదు రాజస్థాన్ చేతుల్లో ఓడిన ఆ జట్టు సూపర్ బ్యాటింగ్తోనే విజయం అందుకుంది ముంబై జట్టులో ప్రతి ఒక్కరూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు ఒకరిని మించి ఒకరు అన్నిట్లో పోటీ పడి మరీ ఆడుతున్నారు దాంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది రోహిత్ శర్మ ప్రాక్టీస్ వీడియోలు చూస్తుంటే నెక్స్ట్ మ్యాచ్లో తప్పకుండా ఆడే అవకాశం ఉంది ఒకవేళ అతను ఆర్సీబీ మ్యాచ్లో చెలరేగాడంటే బీసీసీఐ సెలెక్షన్ కమిటీకి మళ్లీ తలనొప్పులు మొదలైనట్టే ఇక సేవా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి